మన సుదీర్ఘ స్వాతంత్ర పోరాటానికి పలు దేశాల్లో భారతీయ సంతతి తనవంతు తోడ్పాటు అందించింది. అలా సింగపూర్ తిరుగుబాటు సమయంలో 1915లో ఇదే రోజున అమరులైన స్వాతంత్ర సమరయోధులు ఇస్మాయిల్ ఖాన్, అబ్దుల్ ఖనీల్ ని మనం గుర్తు చేసుకుందాం. సింగపూర్ లోని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన 5వ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ లో వీరు సైనికులు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా సింగపూర్ నుంచి హాంకాంగ్ కు సముద్ర మార్గంలో ఐరోపాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న తరుణం అది. ఇస్మాయిల్ ఖాన్ అలెగ్జాండ్రా బ్యారెక్స్ సమీపంలోని క్వార్టర్ గార్డ్స్ నుంచి మందుగుండు సామగ్రి లారీపై కాల్పులు జరిపాడు. అబ్దుల్ ఖనీ, ఇతర భారతీయ సైనికులు కూడా అందుకు దోహదం చేశారు. అందులో పలువురు బ్రిటిష్ అధికారులు, యూరోపియన్ పౌరులను మరణించారు. దాంతో పంజాబ్, హర్యానా ప్రాంతాలకు చెందిన పలువురు సైనికులు పట్టుబడ్డారు. అలా పట్టుబడ్డ 23 మంది భారతీయ సైనికుల్ని బహిరంగంగా కాల్చివేయటంతో వారు అమరులయ్యారు.